విజయవాడ నగరం నడిబోట్లో అలంకార్ సెంటర్లో చూస్తే ప్రతిరోజు కూడా ఉద్యమాలు చేసేటువంటి పద్ధతి అక్కడ దాకా. ఎందుకంటే ఇవాళ ఏదైతే కేసీఆర్ ఖండనకు సంబంధించిన కార్మికులు ఎవరైతే దుర్గగుడి దగ్గర ఉద్యమం చేస్తున్నారో చెబితే ఆశ్చర్యం, వారు ప్రతి మనిషి దగ్గర 13 రూపాయలు మాత్రమే తీసుకోవాలట. వచ్చేటువంటి డబ్బులు మొత్తం ఎంత ఎంతండి, వాళ్ళకి మొత్తం కలిపితే 6000 రూపాయలు కూడా ఉండదు. అసలు మినిమం వేజ్ అనేటువంటిది అమలు చేయాలి కదా, వాళ్ళు 15000 అడుగుతున్నారు పాపం, కానీ అలా కాదు. 21000 ఎందుకు ఇవ్వాలి, 21000 ఇవ్వాల్సినటువంటిది స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ అని అంటాం. వీళ్ళు స్కిల్డ్ లేబర్ కింద ఉండేటువంటి వారు, కేసీ ఖండన వృత్తి చేసేటువంటి నాయ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ ఎందుకు చేయవు, ఇన్ని వేల మందిని ఎందుకు గుళ్ళల్లో పెట్టుకుని ఉంచుతున్నావు, నీకు కావాల్సినటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెడతావా, పచ్చ చొక్కా వేసుకుంటేనేమన్నా పట్ట నీకు పబ్బం గడిపేటువంటి పద్ధతిలో చూస్తావా. దానికి తోడు ఇవాళ మీరు చేసేటువంటి దాన్ని కనపడట్లేదండి. విద్యుత్ రంగంలో ఉద్యమం చేస్తే కడప జిల్లాలో డైరెక్ట్గా తీసుకొచ్చి 300 మందిని ఒకేసారి తొలగించేటువంటి పద్ధతి సీఎం రమేష్ తీసుకొచ్చి పెట్టేస్తే వాళ్ళందరినీ పెట్టుకోవడం జరుగుతుంది. చూస్తూ ఊరుకుంటానికి కార్మికులందరూ మొత్తం షట్ డౌన్ చేస్తామని వార్నింగ్ ఇస్తే నెక్స్ట్ డే మళ్ళీ మా వాళ్ళందరినీ కూడా పెట్టుకోవడం, మా వాళ్ళంటే కార్మికులందరినీ కూడా పెట్టుకోవడం జరిగింది. దీన్ని చూసేటువంటి పద్ధతి ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కనపడేటువంటిది, ఈ బాబు గారు వచ్చితే బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు వస్తాయన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంకేముంది బ్రహ్మాండం అని అంటున్నారు. బాబు వస్తే జాబ్ వచ్చే సంగతి వేరు, ఉన్న జాబులు పీకేయకండి బాబు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉంటుంటే ఇవాళ 70000 మందిని రోడ్డున పడేసినటువంటి ఘన కీర్తి చంద్రబాబు నాయుడు గారిది టీడీపీ ప్రభుత్వం.